ఒకవైపున మన పరిస్థితి ఇంత మంచి చేశాము అని చెప్పి సగర్వంగా మీ బిడ్డగా తెలియజేసుకునే మన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరో వంక దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. మరో వంక ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈరోజు మన రామోజీరావు గారికి, అంటే మన ఈనాడుకు ఈరోజు ముద్దు బిడ్డగా ఈరోజు తయారయ్యాడు. ఈరోజు ముద్దు బిడ్డగా ఉన్నాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి మన ఏబిఎన్ టీవీ ఫైవ్ వీరికి ముద్దు బిడ్డ. ఈరోజు బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి ఏకంగా లేఖలు రాసిన వ్యక్తి ఈరోజు మన ఎర్ర జెండాలో వారికి ఈరోజు ఆత్మీయ కామ్రేడ్గా తయారైన వ్యవస్థ ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా బాబు బినామీ భూముల రియల్ ఎస్టేట్ ధరల కోసం ఈరోజు కామ్రేడ్ సోదరులు ఇవాళ జెండాలు పట్టుకునే పరిస్థితి. ఎవరైనా కూడా అమరావతిలో పేదలకు ఇల్లులు ఇవ్వడం కోసం ఆ బీసీలు, ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ మైనారిటీలకు పేదలకు ఇల్లులు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే, ఏకంగా వీళ్లకు గన ఇళ్ల స్థలాలు అక్కడ కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసిన చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్న మహానుభావులు కూడా ఇక్కడ మన కామ్రేడ్లుగా కనిపిస్తూ ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో గమనించమని కోరుతా ఉన్నా.